హారతి జ్ఞాన జ్యోతున హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతున హారతి జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతున హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతున హారతి పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమ హారతి జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి పూజ చేయాలంటే పూజామందిరం శుభ్రంగా ఉండాలి గుడికి రావాలంటే ఇంట్లో పరిస్థితులన్నీ అనుకూలించాలి తీర్థయాత్ర చేయాలంటే ద్రవ్యంతో పాటు రకరకాలైనటువంటి అధిగమ అన్ని సమస్యలను అధిగమించి తీర్థయాత్ర చేయాలి ఈ యాతన ఏదీ లేకుండా నీ మనస్సు ఒక్కటి నిర్మలంగా ఉండి ఏ ప్రయత్నము లేకుండా అనాపైస ఖర్చు లేకుండా చేసేటువంటి అద్భుతమైనటువంటి సాధనే నామస్మరణ దీని ఒక్కదాన్ని వదిలిపెడతాము సాధ్యం దాని కాని దానికోసం పరిగెడుతుంటాం కాబట్టి సాధ్యమైనంత వరకు నామస్మరణ యొక్క విశిష్టతను గుర్తించండి దాని ప్రభావం చాలా ఉంటుంది మన జీవితంలో మన మనస్సును ఆ నామస్మరణే ప్రశాంతంగా ఉంచుతుంది ప్రశాంతత కావాలనుకునేటువంటి వాళ్లకు ఎక్కడైనా సరే దానికి కావలసినటువంటి మందు దొరుకుతుందా ప్రశాంత మనసు అలజడిగా ఉంది తలనొప్పి వస్తే ఏం చేస్తాం ట్యాబ్లెట్ వేసుకుంటాం జ్వరం వస్తే ఏం చేస్తాం ట్యాబ్లెట్ వేసుకుంటాం మనస్సు ప్రశాంతంగా లేకపోతే దానికి ట్యాబ్లెట్ ఉందా అద్భుతమైనటువంటి మాత్రమే నామస్మరణ మనస్సు అలజడిగా ఉన్నప్పుడు ఒక్క క్షణం మీరు అది ఏ భగవంతుని నామమైనా సరే ఆ భగవంతుని నామాన్ని మీరు స్మరించండి ఆ భగవంతుని నామమే మన మనస్సు అలజడికి అద్భుతమైనటువంటి మెడిసిన్ అంతకు మించినటువంటి మెడిసిను ఇంకొకటి ప్రపంచంలో ఏదీ లేదు నువ్వు మనశ్శాంతి కోసము మనశ్శాంతిని కొనుక్కుందామంటే కోటి రూపాయలు వెచ్చించినా అది దొరకదు కేవలం ఒక్క నామస్మరణ మాత్రమే మన మనస్సు యొక్క అలజడులను తొలగిస్తుంది అందుకని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ ఇప్పుడు మనస్సు ఎంత ఉల్లాసంగా ఉంది ఉత్సాహంగా ఉంది ఎంత ఆనందంగా ఉంది
దీనిని ఎవరైనా మనకు తెచ్చి ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు కదా. మనకు మనమే మన మనస్సును ఆనందింపజేసుకోవడానికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మంత్రం. దీని ఒక్కదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. జీవితంలో మనకు కావలసినటువంటివన్నీ కూడా ఆ నామస్మరణే మనకన్నీ కల్పిస్తుంది. ఇందాక మనము సచ్చరితకు హారతి ఇచ్చుకున్నాం. చాలామంది సచ్చరిత పారాయణ చేసేటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మనం అనేక రకాలుగా అనేక సందర్భాల్లో కోరిక కోసం కావచ్చు, మనశ్శాంతి కోసం కావచ్చు, రకరకాల సందర్భాల్లో మనం సచ్చరితను పారాయణ చేస్తాం కదా. సచ్చరిత ఎంత అద్భుతమైనటువంటి సత్యాలను చెబుతుంది. చాలామంది మనం ఏమనుకుంటాము, సచ్చరిత శ్రీ సాయి భగవానుడి యొక్క లీలల పుస్తకం అని చెప్పి మనం అనుకుంటాం. కేవలము అందులో లీలలు మాత్రమే మనం చూస్తే అది ఒక బాబా యొక్క లీలలను మహత్తును వివరించేదిలాగానే ఉంటుంది. అంతే తప్ప మనకు దాంట్లో ఉన్నటువంటి అసలైనటువంటి సత్యం బోధపడదు. మూడవ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి మాట రాస్తాడు. ఆ మాట ఒక రెండు లైన్లే ఉంటుంది, కానీ దాంట్లో కొన్ని వందల కోట్ల మంది జీవితాలు అందులో కనిపిస్తాయి. ఏం రాస్తారంటే, హేమాడ్ పంతు, మనము ప్రపంచ బంధనాలతో ముడివేసుకొని ఉన్నాము. ఆ ప్రపంచ బంధనాలతో ముడివేసుకున్నటువంటి మనము మన యొక్క సహజ స్వరూపాన్ని కోల్పోతున్నాము, సహజ స్వరూపాన్ని కోల్పోతున్నాము అని చెప్పి రాస్తారు. ఏంటి బంధనాలు, ఏమిటి సహజ స్వరూపం కోల్పోవడము? ఎవరమైతే ఈరోజు ఉన్నటువంటి సంసార బంధనాల్లో మనం ఉన్నామో వాళ్ళందరము కూడా మన జీవితంలో అనేక సందర్భాల్లో అనేక రిలేషన్స్ మనకుంటాయి. భర్త, భార్య, కొడుకు, బిడ్డ, వీటన్నింటితోటి మనము బాగా పెనవేసుకొని ముడిపడి ఉండడం వల్ల మన నిజస్వరూపాన్ని మనం కోల్పోతున్నాము. ఇప్పుడు ఒక ఆడబిడ్డ అత్తవారింటికి పోతే తల్లిగారింట్లో ఉన్నటువంటి తన సహజమైనటువంటి గుణాలను అన్నింటినీ వదిలేసి అక్కడ ఆ కుటుంబానికి సంబంధించినటువంటి అక్కడ ఎవరైతే ఉన్నారో వారికి అనుగుణంగా మనం ప్రవర్తించాలి. అది కొంత సహజం అవసరం కూడా. మన జీవితంలో చాలా సిచ్యువేషన్స్లో మన అంతరాత్మను చంపుకొని మన సహజమైనటువంటి గుణాలను చంపుకొని చాలామంది మనము పరిస్థితులకు అనుగుణంగా మన యొక్క ప్రవర్తనను అన్నింటినీ మార్చుకుంటూ ఉంటాం. ఇప్పుడు వ్యాపారం చేస్తున్నప్పుడు కొంత నిక్కచ్చితనం ఉండాలి, కానీ ఆ వ్యాపారికి కాస్త అందరి పట్ల ఒక సానుకూలమైనటువంటి దృక్పథం ఉందనుకోండి, ఆ లీనియన్స్ ఉందనుకోండి, ఎదుటివాడు ఆ లీనియన్స్ని తీసుకొని ఈయన యొక్క బలహీనతను తీసుకొని తను దాన్ని ఉపయోగించుకుంటాడు. అందుకోసమని ఆ వ్యాపారి తన సహజ గుణానికి విరుద్ధంగా కొంత నిక్కచ్చిగా ఉండాల్సి వస్తుంది. మనం పనిచేసే చోట, ప్రతి చోట కూడా మనం ఏర్పరచుకున్నటువంటి బంధనాల మూలంగా చాలా చోట్ల మన సహజ గుణాన్ని వదిలేసుకొని మనము వారికి అనుకూలంగా వారు మెచ్చే విధంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. మనిషి అనేటువంటి వాడికి బాల్యంలో ఉన్నంత స్వేచ్ఛ వయస్సు పెరుగుతున్న కొద్దీ మనం కోల్పోతాం. దానికే శ్రీ సాయి సచ్చరిత ఒక చక్కటి ఉపాయాన్ని చెప్తుంది. నువ్వు నీకు వచ్చినటువంటి ఈ బంధనాలలో అనవసరమైనటువంటి చిక్కుముడ్లు వేసుకోకు. చిక్కుముడ్లను వేసుకోకుండా ఆ బంధనాల యొక్క బాధ్యతను నువ్వు నెరవేర్చుకుంటూ వెళ్తూ నువ్వు స్వతంత్రంగా ఉండి నీకు అసలైనటువంటి బంధము భగవంతుడు మాత్రమే అనేటువంటి దాన్ని ఎప్పుడైతే గుర్తుపెట్టుకొని ఉంటావో నువ్వు అనవసరమైనటువంటి బంధనాలలో నువ్వు చిక్కుముళ్ళు వేసుకోవు అని చెప్పి శ్రీ సాయి సచ్చరిత చెప్తుంది. ఈరోజు జరుగుతున్నటువంటిది కూడా అదే. ఈరోజు తల్లిదండ్రులు పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాలని చెప్పి ఒక దాదాపు నా ఏజ్లో 10th క్లాస్ చదివినటువంటి దగ్గర నుంచి కూడా పిల్లలు ఇక్కడ ఉంటే అది ఒక చిన్నతనము,
పిల్లవాడు దేశం దాటితేనే కుటుంబానికి గొప్ప అనేటువంటి దాంట్లో చాలామంది తల్లిదండ్రులు ఈరోజు కడుపు కట్టుకొని వారి అవసరాలను చంపుకొని అన్నింటినీ వదులుకొని పిల్లల్ని చదివించి విదేశాలకు పంపిస్తున్నారు ఆ విదేశాలకు పంపిన తర్వాత వీళ్ళందరికీ కూడా చాలామందికి ఈరోజు చివరి తోడు ఎవరు అంటే కన్నబిడ్డలు ఎవ్వరూ లేరు చివరి తోడు ఒక్క భగవంతుడు మాత్రమే అనేటువంటి సత్యాన్ని వాళ్ళు చాలా రోజుల తర్వాత ఆలస్యంగా తెలుసుకుంటున్నారు కాబట్టి ఎవరికైనా సరే మనకు గుర్తుపెట్టుకోవాల్సింది మనతో ఉన్నటువంటి ఏ బంధము కూడా శాశ్వతమైనటువంటిది కాదు మనకు చివరిగా చివరంత వరకు తోడు ఉండేటువంటిది ఒక్క భగవంతుడు మాత్రమే అని చెప్పి గుర్తుపెట్టుకుంటే మన జీవితము చాలా ఆనందంగా ఉంటుంది జీవుడు తన జీవితంలో ఏదైనా సాధించాడు అనంటే అంటే ఐశ్వర్యము లేకపోతే ఉద్యోగము పలుకుబడి ఇవి కాదు మనం ఎండ్ ఆఫ్ ది డే మనం సంపాదించాల్సినటువంటిది నాకంటూ చివరి తోడు భగవంతుడు నాననేటువంటి ఒక గొప్ప భావనను మనం సంపాదించుకుంటే దాన్ని అనుభవిస్తే అంతకు మించినటువంటి గొప్ప వరం మన జీవితానికి ఏమీ ఉండదు ఎందుకంటే భగవంతుడికి సంబంధించి మన జీవితాన్ని అప్పగించిన తర్వాత ఎట్లా ఉంటుందంటే ఇదే మూడో అధ్యాయంలో హేమాట్ పంతుకు సంబంధించినటువంటి ఒక సంఘటన ఉంటుంది హేమాట్ పంతు శ్రీ సాయి సచ్చరితను రాసినటువంటి గొప్ప మహనీయులు వారు బాబా దర్శనానికి మొదట 1910 సంవత్సరంలో వస్తారు రాగానే సచ్చరిత రాయాలనేటువంటి తలంపు కలుగుతుంది మరి ఒకసారి 1916లో తను రిటైర్ అవుతారు తను సామాన్యమైనటువంటి వ్యక్తి ఏం కాదు ఆ రోజులోనే బాంద్రాలో ముంబై అనేటువంటి మహానగరంలో బాంద్రా అనేటువంటి ప్రదేశానికి రెసిడెంట్ మెజిస్ట్రేట్గా పనిచేస్తున్నాడు మెజిస్ట్రేట్గా రిటైర్ అయిపోతారు అయిపోయి షిరిడీకి గురు పౌర్ణమి సందర్భంగా షిరిడీకి వస్తారు వచ్చినప్పుడు ఇతని స్నేహితుడు ఒకరు అన్నా చించినీకర్ అని ఉంటాడు అన్నా చించినీకరు బాబా దగ్గరికి వెళ్ళి బాబా అన్నా సాహెబ్ దబోల్కర్ రిటైర్ అయ్యారు వచ్చే పెన్షను కొద్ది మాత్రమే ఇంకా ఒక కూతురు పెళ్లి చేయాలి అదేవిధంగా సంసార బాధ్యత కూడా చాలా పెద్దది మీరు అనుగ్రహిస్తే మరి ఒక ఉద్యోగాన్ని అతనికి ఇప్పించరాదా అని అడుగుతాడు అప్పుడు బాబా నవ్వి ఒక మాట చెప్తాడు అన్నా అతడికి ఇంకొక ఉద్యోగం చేయాల్సినటువంటి అవసరం ఇప్పుడు లేదు ముందు నా పని చేయనివ్వండి ప్రపంచం సుఖమయమవుతుంది అంటారు ఏం పని ఆయన ఎత్తుకున్నటువంటి బాధ్యత ఏమిటి సచ్చరిత రచన అనేటువంటి బాధ్యతను హేమాట్ పంత్ ఎత్తుకున్నాడు అందుకోసం బాబా ఏం చెప్తాడంటే ముందు వాడిని నా పని చెయ్యనివ్వు ప్రపంచం సుఖమయమవుతుంది అంటారు ఈరోజు అది వాస్తవమా కాదా ఈరోజు హేమాట్ పంత్ సచ్చరితలో బాబా యొక్క లీలలను అంత అద్భుతంగా రాయగలిగారు వాటిని మనం పారాయణ చేయగలిగాము ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా పారాయణ చేయకపోయినా పారాయణ చేసినటువంటి వాళ్ళు బాబా మహత్తును తెలుసుకొని ఆ మహత్తును మీ దాకా తెలిపి నువ్వు కూడా బాబాను ఆశ్రయించు అద్భుతమైనటువంటి ఫలితాన్ని నువ్వు పొందుతావని చెప్పడం వల్లనే కదా మనందరం ఈరోజు బాబాకు దగ్గరయ్యాం ఈరోజు శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి ఒక సుఖ నిధి చాలామందికి అది గొప్ప ప్రశాంతతను జీవితాలకు పరమార్థాన్ని చేకూర్చేదిగా శ్రీ సాయి సచ్చరిత ఈరోజు మనందరికీ కూడా లభ్యమైంది కదా ఎలా సాధ్యమైంది బాబా అప్పగించినటువంటి పనిని ఇంకా ఏమీ ఆలోచించకుండా దేనికోసమో ఎదురు చూడకుండా ఆ రోజు హేమాట్ పంతు చేశాడు బాబా దగ్గరికి అనేక మంది భక్తులు వచ్చారు ప్రతి భక్తుడు కూడా బాబా దగ్గరికి వచ్చిన తర్వాత తమకున్నటువంటి అనేక మనోవాంఛలను బాబా దగ్గర చెప్పి బాబా ద్వారా లబ్ధి పొందినటువంటి వారే ఒక్క హేమాట్ పంత్ మాత్రమే బాబాను ఎప్పుడు ఏది అడగలేదు కేవలం తనకు బాబా అప్పగించినటువంటి ఒకే ఒక బాధ్యతను మాత్రమే ఎప్పుడు గుర్తుపెట్టుకునేవారు అది కూడా ఎలా ఉండేదంటే హేమాట్ పంత్ మనస్తత్వము ఈరోజు మనం ఎవరైనా బాబాకు సంబంధించి ఒక్క సేవ చేసామనుకోండి ఓ చాటింపు వేసుకుంటాం అసలు నా అంత గొప్పోడు లేడని చెప్పి కానీ హేమాట్ పంతు
ఒక పరమాత్మ యొక్క చరిత్రను రాసేటువంటి బాధ్యత తీసుకున్న తర్వాత అది రాస్తున్నటువంటిది నేను కాదు, నేను నిమిత్త మాత్రుణ్ణి, నా చేత నా చేతిలో బాబా కలమై రాయించుకుంటున్నాడు, నేను రాసేటువంటి కలం అది బాబా స్వరూపం అని చెప్పి భావించాడు. అందుకనే హేమాడ్ పంత్ తలకు పొగరు ఎక్కలేదు, అహంభావం హేమాడ్ పంత్కు రాలేదు. ఈరోజు చాలామంది మనం ఒక చిన్న గుడి నిర్వహించి ఒక చిన్న సేవ చేసి మనం అంటాం, ఓ మేము పెద్ద సేవ చేస్తున్నాం అంటాం. హేమాడ్ పంత్ సేవ ముందు మన సేవ ఎంత? బాబాను కాపాడి మనకు అందించినటువంటి మహల్సాపతి స్థైర్యం ముందు, ధైర్యం ముందు, ఆయన సేవ ముందు మనం ఎంత? కాబట్టి ఇవన్నీ వాస్తవాలు. ఈ వాస్తవాలనే శ్రీ సాయి సచ్చరిత చెప్తుంది. మనకు వచ్చే వారము ఒక విశేషమైనటువంటి పర్వదినం ఉంది, శ్రీరామనవమి. శ్రీరామనవమి అనగానే మనందరికీ మన మనసుల్లో ఏం మొదులుతుంది? భద్రాచల కళ్యాణం. శ్రీరామచంద్రమూర్తి ఏ రోజైతే జన్మించాడో అదే రోజు కళ్యాణం జరిగింది కాబట్టి మన దృష్టి అంతా కూడా కళ్యాణం మీద ఉంటుంది. కానీ షిరిడీలో ఒక అద్భుతమైనటువంటి ఉత్సవం జరుగుతుంది, శ్రీరామ జన్మోత్సవం అక్కడ జరుగుతుంది. బాబా వారు శరీరంతో ఉండగా జోగేశ్వర్ భీష్మ అనేటువంటి భక్తుడికి కలిగినటువంటి సంకల్పానికి వారు ఆమోదం తెలిపి 1912 నుంచి అక్కడ శ్రీరామనవమి ఉత్సవం ప్రారంభమైంది. ఆ శ్రీరామనవమిలో రాముడికి ఊయల కట్టి ఆ ఊయల్లో 12 రాముడు జన్మించినటువంటి ఆ సమయాన శ్రీరామ జన్మోత్సవాన్ని షిరిడిలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఎవరైనా సరే షిరిడికి శ్రీరామనవమికి వెళ్ళినటువంటి వాళ్ళు ఒకసారి వెళ్ళి చూడండి, అక్కడ పండగ కళ్యాణం మనం టీవీలోనే చూసి ఆనందిస్తాం కదా. శ్రీరామ జన్మోత్సవానికి సంబంధించి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, బాబా ఎప్పుడు చెప్తాడు కదా మా సాంప్రదాయం వేరు. ఏమిటి బాబా సాంప్రదాయం? బాబా సాంప్రదాయము ఎంత గొప్పదంటే ఒకే రోజు 3 చేయించారు. ఇప్పుడు మనం ఇక్కడ మైక్ పెడితే పక్కన ఎవరైనా వేరే వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఉంటే గోలయ్యేస్తారు, వాడు పెడితే మనం గోలయ్యేస్తాం. శ్రీరామనవమి పండగను బాబా ఎంత అద్భుతంగా చేశారు తెలుసా? శ్రీరామనవమి రోజు ముందు షిరిడీలో శ్రీరామ జన్మోత్సవం ప్రారంభం కాలేదు. గోపాలరావు గుండని చెప్పి పోలీస్ ఇన్స్పెక్టర్ కోపర్గావు, పోలీస్ ఇన్స్పెక్టర్కు సంతానం లేకపోతే బాబా ఆశీర్వాదం వల్ల సంతానం కలుగుతుంది, పుత్ర సంతానం. దానికి కృతజ్ఞతగా షిరిడీలో బాబా యొక్క వైభవానికి ప్రతీకగా ఉరుసు ఉత్సవాన్ని చేయాలనుకుంటాడు. ఉరుసు ఉత్సవంతో శ్రీరామనవమి ఉత్సవం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అమీర్ శక్కర్ అనేటువంటి మరొక ముస్లిం భక్తుడు ఉరుసు ఉత్సవంతో పాటు చందనాన్ని కూడా, అంటే చందనోత్సవాన్ని కూడా చేయాలనుకుంటారు. ఆ తర్వాత బాబా వల్ల మరొక పుత్ర సంతానం పొందినటువంటి దాము అన్నా సేట్ అహ్మద్ నగర్, ఆయన గోపాలరావు గుండు చెప్తాడు ఉరుసు ఉత్సవానికి బాబా కీర్తికి కీర్తి వెలుగొందేలాగా ద్వారకామైపోయిన ఒక పతాకాన్ని కడదాము, నువ్వు ఒక పతాకాన్ని తీసుకురా, నీకు కూడా కొడుకును అనుగ్రహించాడు కదా అని చెప్పంటే పక్కనే ఉన్నటువంటి నానాసాహెబ్ నిమోన్కర్ నేను కూడా ఒక నగీషి జెండా తెస్తానంటాడు. ఆ రోజు ప్రారంభమైనటువంటి ఆ జెండా ఉత్సవం ఇప్పటికీ షిరిడీలో జరుగుతుంది. మీరందరూ కూడా షిరిడీకి వెళ్తారు కదా, ఎప్పుడైనా ద్వారకామై పైకి తలెత్తి చూసారా, దుని పక్కన 2 ఉంటాయి. ఆ 2 ప్రతి శ్రీరామనవమికి మారుస్తారు. ఆ శ్రీరామనవమికి ప్రతి సంవత్సరం కూడా ఇప్పటికీ దాము అన్న వారసులు, నిమోన్కర్ వారసులు ఆ 2 తీసుకొచ్చి బాబా సమాధి మందిరంలో పూజ చేసి ఆ తర్వాత ఊరేగింపు చేసి ద్వారకామై పైన పాత జెండాలను తీసి కొత్త జెండాలను పెడతారు. ప్రతి శ్రీరామనవమికి కూడా బాలాజీ నివాస్కర్ అనేటువంటి భక్తుడు బాబాకు ఒక గోధుమల బస్తాను సమర్పించేవాడు. ఆ గోధుమల బస్తా మళ్ళీ శ్రీరామనవమికి మార్చేవారు. ఎందుకంటే బాబా ఏం చేసుకుంటారు, గోధుమలు ఏం చేసుకోరు కదా, ఒకటేసారి ఇసిరింది రోజు ఇస్తున్నాడు బాబా. కాబట్టి ప్రతి శ్రీరామనవమికి కూడా ఆ బస్తాను తీసి కొత్త బస్తాను పెడతారు, ఆ బస్తాను ప్రసాదాలయానికి పంపిస్తారు. విచిత్రం ఏమిటంటే మనం ఇంట్లో గోధుమలు 1 రోజులు బస్తాలో పెట్టుకుంటే ఏమవుతుంది, పురుగు పడుతుంది కదా.
సంవత్సరం రోజుల వరకు కూడా ఎట్లా గోధుమలు పెడతారో అప్పటి నుంచి ఇప్పటి వరకు అవి అలానే ఉంటాయి అట్లని చెప్పి చీమలు రాకుండా బస్తా చుట్టూ మందు చల్లరు, పురుగు రాకుండా మందు పోయరు, ఏమీ చేయరు. కానీ సంవత్సరం క్రితం పెట్టినటువంటి గోధుమలు ఎలా ఉంటాయో ఇప్పటికి కూడా అలానే ఉంటాయి. అదే బాబా యొక్క మహత్వం. గోధుమల బస్తాను బాలాజీ నివాస్కర్ కుటుంబం ఇప్పటికి కూడా, బాలాజీ నివాస్కర్ కుటుంబము ఎంత గొప్ప సేవ బాబాకు చేసిందంటే, బాబా షిరిడీకి వచ్చినటువంటి తొలినాళ్ళలో బాబా నడిచేటువంటి వీధులన్నీ కూడా చెత్తా చెదారంతో ఉండేవి. బాలాజీ నివాస్కర్ ప్రతిరోజు కూడా ఆ వీధులను శుభ్రం చేసేటువంటి వారు. అంతేకాదు బాలాజీ నివాస్కర్ ఎంత కమిటెడ్ డివోటీ అంటే, ప్రతిసారి పంట పండినప్పుడల్లా పండిన పంటంతా కూడా ఎడ్ల బండని వేసుకొచ్చి ద్వారకామయ్య ముందు దించి, బాబా నీ దయ వల్ల ఇంత పంట పండింది ఈ సంవత్సరం, కాబట్టి ఇది నీ కృపా ఫలితమే, దీంట్లో నుంచి ఎంత తీసుకుంటావో తీసుకో, మిగిలిందే నా ఇంటికి తీసుకెళ్ళి నా భార్యా బిడ్డలం ఈ సంవత్సరం అంతా కూడా తింటామంటే, బాబా ఒక చిరునవ్వు నవ్వి ఒక బస్తా ఇటేసి మిగతాయి తీసుకుపోరా అనేవాడు. అంటే ఎంత ధైర్యం మనకు ఉండాలి, అంత ధైర్యం మనకు లేదు. మన మన పరిస్థితి ఏంటంటే లెక్కేస్తాం, బాబా 10,000 10,000లో 2,000 కిరాయి, 3,000 బాబా 101 రూపాయి మిగిలింది నీదే అంటాం, అది మన పరిస్థితి. కాబట్టి భగవంతుని దగ్గర మనం సేవ చేయాలన్నా, భగవంతునికి సర్వాశ్రయ శరణాగతి చేయాలన్నా చాలా ధైర్యం కావాలి, అంత ఈజీ కాదు. మనం అనుకుంటాం భక్తి మనకు చాలా ఈజీగా జనించిందని చెప్పి మనం అనుకుంటాం, కానీ చాలా ధైర్యం కావాలి భగవంతునితో మనం వ్యవహారం చేయాలంటే. మనుషులతో పక్క వాళ్ళతో ఏమన్నో మాటల్లో పెట్టి బురిడి కొట్టించినంత ఈజీ కాదు, ముఖ్యంగా బాబాతోటి వ్యవహారం అనేటువంటిది చాలా ఇదిగా ఉంటుంది. కాబట్టి మనందరం కూడా ఇప్పుడు శ్రీరామనవమికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి చాలా అద్భుతమైనటువంటి విషయాలు అన్నీ కూడా శ్రీరామనవమి ఉత్సవంలో ఆ రోజు కనిపించేవి. ఈరోజు ఆ రోజుల్లోనే శ్రీరామనవమి ఉత్సవానికి 50-60 వేల మంది అనేక ప్రాంతాల నుంచి వచ్చేవారు. ఈరోజు కొన్ని లక్షల్లో షిరిడీకి వస్తారు. మనం కేవలం భద్రాచలంలో రాముడి కళ్యాణానికి వచ్చే జనాన్ని చూసే మనం అబ్బరపడిపోతామే, షిరిడీలో శ్రీరామనవమికి అనేక ప్రాంతాల నుంచి, మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ కానీ నార్త్ ఇండియా నుంచి చాలామంది పల్లకీలు తీసుకొని ఉగాది తెల్లారి నుంచి నాగపూర్ నుంచి ఒక 2,000 మందితోటి పల్లకీ ప్రారంభమవుతుంది. నాగపూర్లో ముంబై నుంచి ప్రారంభమవుతుంది, తర్వాత అనేక ప్రాంతాల నుంచి ఒక్కొక్క పల్లకి వెంట 1,000 మంది నడుచుకుంటూ వస్తారు. ఎలా, మనలాగా చెప్పులు వేసుకొని కాదు, చెప్పులు లేకుండా నడుచుకుంటూ వస్తారు. ఒకసారి నేను పోయిన సంవత్సరము ముంబై నుంచి వచ్చినటువంటి వాళ్ళని అడిగాను, మీరు చెప్పులు లేకుండా ముంబై నుంచి ఇక్కడ దాకా ఎట్లా నడుచుకుంటూ వచ్చారంటే, చెప్పులు లేవనేటువంటి ధ్యాస మాకు ఉంటే కదా, దారంతా ఒకటే నామం కదా, ఆయన నామం చెప్పుకుంటూ వస్తున్నప్పుడు మాకు చెప్పులు ఉన్నాయా లేవా అనేటువంటి ధ్యాస మాకు లేదు. మేము వచ్చేటువంటి రోడ్డంతా కూడా చలువ బయళ్ళలాగా, చలువ రాతి నేలలాగా మాకు స్పృశించింది. అందుకనే మాకు ఏమాత్రం కూడా అలసట లేకుండా ఇక్కడి దాకా చేరుకున్నామనేటువంటిది అని చెప్పారు. అంటే మనం ముందు మాట్లాడుకున్నటువంటి నామం యొక్క విశిష్టత ఇది. కాబట్టి నామాన్ని పలకడానికి నామూషిగా ఫీల్ కావద్దు, నామం ఎప్పటికైనా. ఇంకొకటి ఏంటంటే, మనం ఎంత అదృష్టవంతులని తెలుసా, పురాణాలు ఇతిహాసాలు ఎవ్వరు ఏ పెద్దలు చెప్పినా ఏం చెప్తారు, ఒరే రామనామం చాలా శ్రేష్టమైనటువంటిదిరా, రామనామం సకల పాపాలను హరించి వేస్తుంది, రా అంటే అగ్నితత్వము, ఆ రా అనేటువంటి మాట మాట్లాడినప్పుడు ఆ రా అనేటువంటి వచ్చేటువంటి అగ్నిలో ఉన్నటువంటి దోషాలన్నింటినీ తొలగించి వేస్తుందని చెప్తారు. బాబా మార్గంలో మనము ఈరోజు అదృష్టవంతులం, ఎందుకంటే బాబా నామం పలికినప్పుడల్లా రాముడి నామం పలుకుతాం. గుళ్ళో మీరు ఎక్కడైనా చూడండి, ఓం శ్రీ సాయిరామ్ ఉంటుంది. ఒకవైపు సద్గురువును స్మరిస్తూ మరొక వైపు శక్తివంతమైనటువంటి రామనామాన్ని మనం స్మరిస్తాం. ఎవరైనా సరే సాయి బంధువులు నలుగురు కలిసినప్పుడు హలో నమస్కారం అని అనుకుంటామా, కాదు కదా, సాయిరామ్ అంటాం. అంటే మన పలుకులో పిలుపులో కూడా బాబా రాముణ్ణి ఉంచాడు, అందుకే మనం అదృష్టవంతులం. రామనామం అంత సులువుగా పలకలేం మనం. అటువంటిది బాబా అత్యంత సులువుగా మనం ప్రతిరోజు రామనామాన్ని పలికేటువంటి గొప్ప అదృష్టాన్ని మనకిచ్చారు. రామనవమి కేవలం మనం
ఉత్సవం చేసుకోవడం మాత్రమే కాదు ఆ రోజంతా కూడా అందరూ రామనామ స్మరణలో ఉండడానికి ప్రయత్నం చేయండి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై యుగ యుగాల సాధనలో ఘోషించే శాస్త్రములు కృతాయుగము తపస్సున త్రేతాయుగము జ్ఞానమున ద్వాపరంలో యజ్ఞమున కలియుగమున దానము దానములన్నింటిలోన అన్నదానమేమిన్నని ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే మధ్యాహ్న సమయాన ఇంటికెవరు వచ్చిన గాని అతిథి దేవో భవ అని అన్నము పెట్టగానే మన మనసునా